Om Mahaganadhipataye Namaha, Om Gurubhyo Namaha, Om Sri Matre Namaha. Parameshwara Swarupamayinatuvanti Jyotisha Vastu Mariyu Itara Anekamayinatuvanti Shastramalu Manaku andinchinatuvanti Maharshulaki Namaskaram. Hayagriva Hayagriva Hayagriveetiyo Vadhet Tasya Nisarate Vani Janhukanya Pravahavat. Arunam Karuna Tarangitakshim Drutapashankushapashpabana Chapam Animadibhiraavrutam Mayukaihi Ahamityeva Vibhavaye Bhavanim Sri Matre Namaha. Prekshakalaki Namaskaram. మనం ఈరోజు పక్ష ఫలితాల్లో 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అందులో ముఖ్యంగా ఏంటంటే శని భగవానుడు అస్తంగత్వంలో ఉంటున్నాడు. ఈ అస్తంగత్వంలో శని భగవానుడు ఈ పక్షంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏ ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ఆఖరిలో శని భగవానుడు అస్తంగత్వంలో ఉన్నందుకు మీరు చేయవలసిన రెమెడీస్ కూడా ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు వినండి. బట్ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ పక్ష ఫలితాలు కూడా చెప్తాను నేను మీకు. ముందుగా గ్రహస్థితి కనుక గమనించుకున్నట్లయితే కుజుడు వృషభంలోని, అదేవిధంగా మేషంలో రాహువు, తులలో కేతువు, మరియు బుధగ్రహం మనకి 27వ తేదీ మధ్యాహ్న సమయం 4:45 వరకు మకర రాశిలో ఉండి తర్వాత కుంభంలోకి వెళ్తున్నాడు. రవి శని గ్రహాలు ఇద్దరు కూడా చాలా క్లోజ్ కంజంక్షన్లో కుంభరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. మరియు ఈ యొక్క శుక్ర గురువులు మీనరాశిలోని సంచారం జరుగుతుంది. ఇక చంద్రుడైతే 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మనకి ధనుర్రాశి నుంచి మొదలుపెట్టుకొని వృషభ రాశి వరకు సంచారం జరుగుతుంది. కర్కాటక లగ్నం ఆర్ కర్కాటక రాశి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచే చూసుకోండి, నెక్స్ట్ రాశిలో చూసుకోవచ్చు తెలియని వాళ్ళు. మీకు ఈ యొక్క అస్తంగత్వ సంబంధించినటువంటి ప్రభావం దేని మీద పడుతుంది? ఎందుకంటే శని రవి క్లోజ్ కంజంక్షన్లో ఉన్నారు. దీని రెమెడీస్ కూడా మీకు ఆఖరిలో చెప్తాను. వీడియోని కనుక ఎండింగ్ వరకు చూసినట్లయితే ఇది పర్టికులర్గా మీకు చూడండి. ఏదైనా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటాం, దానికంటే ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను, ఇంత లాభం రావాలి అని. ఈ లాభం ఇంత వస్తుంది అన్నప్పుడు దానికి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనుకుంటూ ఉంటాం. లాభాన్ని లెక్కలేసేటువంటి విషయంలో రీసెర్చ్ ఎక్కువగా చేయండి. బికాజ్ 8th house శాటర్న్, మీకు 8వ స్థానంలో ఉన్నటువంటి శాటర్న్ రవి ద్వారా అస్తంగత్వం పొందినప్పుడు రీసెర్చ్ క్యాల్కులేషన్ తప్పవడం వల్ల లాభం ఎక్కువ వస్తుందని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే ఎక్కువ చేసేసామో లాభం అంత రాకపోయేసరికి క్యాల్కులేషన్స్ తప్పైపోతాయి. కాబట్టి పర్టికులర్గా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సహజంగానే కర్కాటక లగ్నం మరి కర్కాటక రాశి ఏంటంటే అలర్ట్నెస్ అనేటువంటి గొప్ప టాలెంట్ ఇచ్చాడు మీకు భగవంతుడు. అది ఇక మరొక విషయంగానే చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని భూమి మూలంగా కొన్ని లాభాలు సూచిస్తుంది. భూమి మూలంగా, లేకపోతే చిల్డ్రన్ మూలంగా, ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా కూడా మీకు లాభాలు చూపిస్తున్నాయి. అంటే మీ ప్రస్తుతం ఉన్న గోచారం ఏంటంటే పోలీసులు, గవర్నమెంట్ రిలేటెడ్, ఎనీ డిఫెన్స్ రిలేటెడ్, ఎనీ మిషనరీస్ రిలేటెడ్ మూలంగా ధనం రావడం, ఫైరీ రిలేటెడ్ ఐటమ్స్ మూలంగా ధనం రావడం, ఇటువంటివి చాలా చక్కగా చూపిస్తుంది మీకు. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కర్కాటకం వారు కూడా కొంత ఏదైనా మీడియేటింగ్ చేసేటప్పుడు, మధ్యవర్తిత్వం ఉండేటప్పుడు తెలియని ఒక ఫైరీగా, అంటే ఒక్కోసారి అగ్రెసివ్గా కొన్ని చేస్తూ ఉంటాం మనం కమ్యూనికేషన్స్లో. కొంచెం ఎక్కడో ఒక పాయింట్లో మనం బ్లాస్ట్ అయిపోతాం. అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎడ్యుకేషన్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు, బికాజ్ ఆఫ్ ఆ పాయింట్ మీకు అంత బలంగా లేదు ఈ వీక్లో, ఈ పక్షంలో పర్టికులర్గా. బట్ సంతాన సంబంధించిన, రాజకీయ సంబంధించినటువంటి భావము ఆ గ్రహాలు చాలా బాగున్నాయి. రుణము చూడండి, ఎప్పటి నుంచో నాకు ఒక లోన్ కావాలి, నేను ఏదైనా ఎస్టాబ్లిష్ చేయడానికి అనుకుంటూ ఉంటాం. రుణాలకు మాత్రం చాలా చక్కగా రుణం లభించేటువంటి యోగం నడుస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. రుణ సంబంధించిన యోగం నడుస్తుంది. ఎట్ ది సేమ్ టైం మీకు 8th house ఆ యొక్క గ్రహాల యొక్క స్థితి ఉంది. కాబట్టి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా ఇక్కడ ఒక్కొక్కసారి మనము తెలియకుండానే ఇంట్లో పేపర్స్ ఏమో మర్చిపోయి వెళ్ళడం వల్ల అనవసరంగా ఫైన్ కట్టాల్సి వస్తూ ఉంటుంది. లేకపోతే ఎక్కడో పార్క్ చేస్తాము, సైడ్కి పెట్టేసామనుకుంటాం, ఆ సైడ్కి పెట్టలేదు అంటే ఆ వెహికల్ పార్క్ చేసామనుకుంటాం, ఇంకో వెహికల్ ఏదో డిస్టర్బ్ చేయడం, ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు ఉద్యోగ సంబంధించిన, వ్యాపార సంబంధించిన, అదేవిధంగా అబ్రాడ్కి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకుందాం అనుకునేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి ప్లానటరీ పొజిషన్ చాలా అనుకూలంగా ఉంది. నో నీడ్ టు వరీ. అయితే మనము ఇప్పటివరకు చెప్పుకున్న పక్ష ఫలితాల్లో ప్రధానంగా నేను మీకు రెమెడీస్ చెప్తానని చెప్పాను. శని భగవానుడు అస్తంగత్వంలో ఉన్నందుకు ఏ లగ్నం వాళ్ళకి, పర్టికులర్గా లగ్నం వాళ్ళకి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోమని చెప్పి చెప్పాను. అయితే దీనికి స్పెసిఫిక్ రెమెడీస్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరి ద్వారా అస్తంగత్వం అయింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఈరోజు అయింది కాదు, ఈ పక్షం అని కాదు, పక్షానికి ముందు ఒక 10 రోజుల ముందు నుంచి అయింది, 5-6 తారీఖుల నుంచి అయింది. ఆల్మోస్ట్ మీకు ఈ మంత్ ఎండింగ్కి అయిపోయి ఇంకొంచెం 1-2 డేస్ చిన్న పిసర్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి మీరు గమనించండి. ఈ సమయంలో మీరు ఈ రెమెడీ చేసినప్పటికీ చేయనప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది. ఏమిటది అంటే ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చేసుకోండి. దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది సూర్యోదయానికి పూర్వమే. అదేవిధంగా నిత్యము సూర్య నమస్కారాలు. ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు ఎలా చేయాలి అనేటువంటిది. అందులో చాలామంది నాకు కొంచెం బాడీ ఇబ్బంది ఉంటుందండి, సూర్య నమస్కారాలు పోస్టర్స్ చేయలేను అని అనుకోవచ్చు. అందరూ అలాగే చేయాలని రూల్ లేదు. మీ బాడీ సహకరిస్తుంది, చక్కగా 12 పోస్టర్స్ చేసేటువంటి చేయండి, మీకు అస్తంగత్వ దోషం ఉండదు. లేదండి మీ యొక్క శరీరం సహకరించట్లేదు అనారోగ్యం వల్ల, లేకపోతే ఓవర్ ఫ్యాట్ వల్ల. ఒక్కొక్క వ్యక్తి ఒక్కో అలా పుడతాడు, ఎందుకంటే వాళ్ళ లగ్నం అలా ఉంటుంది. సన్నగా ఉండిపోతారు కొంతమంది, అవ్వాలన్నా అవ్వలేరు, లావుగా ఉంటారు బొద్దుగా చక్కగా. అది వాళ్ళ జన్మత వచ్చేటువంటి ఆ గ్రహస్థితి వల్ల వస్తూ ఉంటుంది. అలా ఉన్నాము సింపుల్గా చక్కగా నిలబడి సూర్య నమస్కారాలు చేసుకుంటూ, అంటే పోస్టర్స్ వేయకుండానే ఆదిత్య హృదయ పఠనం చేయండి. ఇక మూడోది ఏంటంటే నవగ్రహాలలో నేతితో దీపాన్ని ఈ అస్తంగత్వం ఉన్నంతకాలం, అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు పెట్టండి దీపం. అలాగే మీకు దగ్గరలో గోశాలలు ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా దేశీవాలి గోవుకి, మన నార్మల్ అన్ని గోవులు కూడా పెట్టండి, నేను పెట్టద్దు అనట్లేదు, ఏదైనా తినుబండారాలు, కానీ పర్టికులర్గా దేశీవాలి గోవుకు మాత్రం మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వ చక్కగా వాటికి కొంచెం అందులో కొద్దిగా బెల్లం కలిపి సన్నగా బెల్లాన్ని తురిమినట్టుగా చేసి, కొంచెం తీతీగా ఉంటే స్పైసీగా కూడా వాటికి కూడా ఉండాలి కదా, కలిపి 2 కలిపి పెట్టండి. మీకు 1% కూడా సూర్యభగవానుడి యొక్క ఎఫెక్ట్ పడదు, అస్తంగత్వ దోషం పడదు. ఇంకా ఏమవుతుందంటే ఇంకా మీకు నేము ఫేము, జరగాల్సిన పనులు జరగడము, అధికారులతో ఇబ్బంది తగ్గడము, ఆరోగ్య సమస్యలు ఏమంటే తీరిపోవడము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఇది పర్టికులర్గా రెమెడీ చేయండి. ఇక చాలామందికి ఈ గోచార గ్రహాలు మాత్రమేనా ఇంకేదైనా మన పర్సనల్ చార్ట్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది. కానీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు పర్సనల్ చార్ట్ గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్ మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా వస్తుంది. సో మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు ఈజ్ మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఏం చేస్తే ఎదుగుతారు, మీ ఫైనాన్స్ ఏ వైపు నుండి, ఏం చేసుకుంటే మీ ఫైనాన్స్ అనేటువంటిది అభివృద్ధి అవుతుంది. అలాగే మరొకటి ఏంటంటే మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఏ గ్రహ ఆరాధన చేస్తే మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది, ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, మీ చిల్డ్రన్ యొక్క అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, మీకు రుణాలు రోగాలు శత్రుత్వాలు ఉన్నాయంటే మీరు ఏ మార్గంలో వెళ్ళడం ద్వారా మీరు మోర్ ఎర్నింగ్ చేసి ఆ రుణ రోగ శత్రువుల నుంచి బయటపడగలుగుతారు. జీవిత భాగస్వామి, వాట్ ఈజ్ అ గుడ్ టైం మ్యారేజ్కి, వాట్ ఈజ్ నాట్, అంటే ప్రతిదీ కూడా ఒక సరైన సమయంలో కనుక మీరు ప్రారంభించినట్లయితే సరైనటువంటి సక్సెస్ని ఇస్తుంది, మీ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. అలా బిజినెస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, వివాహం కావచ్చు, ఎనీథింగ్ న్యూ వెంచర్ స్టార్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా గుడ్ టైం ఏంటి అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. స్పెసిఫిక్గా మనకు సహజంగా ముహూర్తాలు పెట్టుకుంటాం, బట్ ముహూర్తం కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మీ జన్మ జాతకంలో ఆ ఈవెంట్ అయ్యేటువంటి సంబంధం ఉందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ముఖ్యంగా లైఫ్ టర్న్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ మీ జన్మజాతకంలో ఉంటాయి. విదేశాల్లో ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా, జాబా బిజినెస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి మీరు మీ పేరు, డేట్, టైం, ప్లేస్, ప్రదేశం ఇవన్నీ కావాలి. దీన్ని బట్టి మీ లగ్నము, మీ లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, మీ మహాదశ, అంతర్దశ ఏమిటి, ఇవన్నీ చూసుకోవాలి. అయితే వీటన్నిటికంటే కూడా ఇంకా అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే మీ గ్రహస్థితి ఎలా ఉన్నా అమ్మవారే పూర్తిగా చూసుకుంటుంది. ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.